ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా రాబోతాం. అంటే దేశం మొత్తంలో ఒకటిసారి ఎలక్షన్, దాదాపు 12 రాష్ట్రాలు దేశమంతటా ఎంపీ ఎలక్షన్ కూడా అవుతున్నాయి. అప్పుడు కూడా చేర్పులు మార్పులు జరిగేటట్టున్నాయని చెప్పేసి అధినాయకుల దగ్గర చెప్పబడుతుంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడవద్దు, ఆందోళన గురి కావద్దు. మనం అందరం 10 ఏళ్ల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాం, పార్టీ కార్యక్రమాలు గొప్పగా చేస్తున్నాం, ప్రభుత్వ కార్యక్రమాలు గొప్పగా చేస్తూ ఉన్నాం. కొందరు మరి అవకాశవాదక చేయాలని తప్పించుకునే అవసరం లేదు. మనకు జనవరి 17 తారీఖు వరకు నేనే ఎమ్మెల్యే. జనవరి 17 తారీఖు వరకు ప్రమాణ స్వీకారం చేసింది జనవరి 17 తారీఖు. ఎలక్షన్లు కూడా పోస్ట్పోన్ అవుతానికి అవకాశం ఉంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, సో 2 నెలలు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ వరకు అయిపోతాయి అన్నట్టు. సో ఆ తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం. సరే, ఏదేమైనా కూడా మనము ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మనం ఉన్నాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా నిబ్బరంగా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాలి.